వీడియోలు అయితే కనుక కంప్లీట్ గా మనము లైనక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. అయితే ఒరిజినల్ గా లైనక్స్ దగ్గరికి వచ్చేసరికి మనకు లైనక్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్వర్ లైనక్స్, 2 క్లయింట్ లైనక్స్. సర్వర్ లైనక్స్ అయితే కనుక రెడ్ హ్యాట్ లైనక్స్ అనేది సర్వర్, క్లయింట్ దగ్గరికి వచ్చేసరికి ఫెడోరా, ఉబుంటు, ఓపెన్ సూజ్, ఇవన్నీ కూడా క్లయింట్ ఓఎస్లు. మనకు విండోస్ లో అయితే కనుక సర్వర్ విండోస్ అలాగే క్లయింట్ ఓఎస్ అనేది ఎలాగైతే ఉంటుందో లైనక్స్ లో కూడా సేమ్ సర్వర్ ఉంటుంది, క్లయింట్ ఉంటుంది. అయితే ఇక్కడ వీడియోలో అయితే కనుక మనము ఈరోజు రెడ్ హ్యాట్ లైనక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే కనుక మనం ఏదైనా ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనం కంపల్సరీగా పెన్ డ్రైవ్ నుంచి మాత్రమే ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ మనం పోర్టబుల్ పెన్ డ్రైవ్ అంటే లైనక్స్ ఏదైతే పోర్టబుల్ పెన్ డ్రైవ్ చేసుకుంటామో ఫస్ట్ ఆ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ బయాస్ సెట్టింగ్స్ కెళ్ళి ఇక్కడ మనము బయాస్ సెట్టింగ్స్ లో ఫస్ట్ బూట్ డివైస్ అనేది ఎప్పుడు కూడా మనము పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బూట్ డివైస్ అనేది ఎప్పుడు పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ బూట్ డివైస్ ఏదైతే ఉందో అక్కడ మనము హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్డి సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ బూట్ డివైస్ అనేది ఎప్పుడు కూడా పెన్ డ్రైవ్, సెకండ్ బూట్ డివైస్ హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో చూడండి ఇక్కడ ఒకటి ఇన్స్టాల్ అని, 2 టెస్ట్. అయితే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకటి టెస్టింగ్ ఉంటుంది, 2 ఇన్స్టాల్ ఉంటుంది. మనం ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చాలా ఫైల్స్ కాపీ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేంత వరకు ఇక్కడ మనము వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో చూడండి ఇక్కడ ఇన్స్టాలేషన్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏం వచ్చింది, లాంగ్వేజ్. ఎప్పుడు కూడా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యింది, అండ్ క్లిక్ కంటిన్యూ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది, ఇక్కడ సేమ్ అండి లాంగ్వేజ్ మళ్ళీ డిఫాల్ట్ గా ఇంగ్లీషే సెలెక్ట్ చేయండి అయిపోయాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి మనకు ఒకటి ఇక్కడ మీరు హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా, 2 ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ యూజర్ ని కూడా క్రియేట్ చేయాలి. అయితే ఫస్ట్ నేను హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇదేమో మనం పెట్టిన పోర్టబుల్ పెన్ డ్రైవ్, ఇదేమో హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ మీద క్లిక్ చేస్తే హార్డ్ డిస్క్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉంటాయి, ఒకటి ఆటోమేటిక్, 2 కస్టమ్. ఒకవేళ మీరు కనుక కస్టమ్ ని సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టారనుకోండి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే పార్టీషన్స్ క్రియేట్ చేసుకుంటాం. మనకు విండోస్ లో సి పార్టీషన్ ఎలాగైతే ఉంటుందో లైనక్స్ లో రూట్ పార్టీషన్ అనేది అలా ఉంటుంది. అంటే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు మౌంట్ దగ్గరికి వెళ్ళి రూట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చినంత సైజ్ ఇవ్వచ్చండి రూట్ పార్టీషన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే కనుక 20 GB ఇస్తున్నా, 20 GB ఇచ్చేసి యాడ్ మౌంట్ పాయింట్ మీద క్లిక్ చేయండి. మనకు రూట్ పార్టీషన్, రూట్ అంటే ఏం లేదు, విండోస్ లో సి పార్టీషన్ ఎలాగో లైనక్స్ లో రూట్ పార్టీషన్ అలాంటిది. అలాగే నెక్స్ట్ ఇంకో పార్టీషన్ క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వాప్ పార్టీషన్. స్వాప్ అంటే కనుక మనకు ర్యామ్ సైజు. సో జనరల్ గా నేను ఒక 5 GB ఇస్తున్నాను, అయిపోయింది. ఇలా క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. మనకు ఇక్కడికి వచ్చేసరికి సమ్ మెసేజ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇవ్వండి. సో నేనైతే కనుక డిఫాల్ట్ గా బ్యాక్ వెళ్తున్నాను. సో చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇలా బై ఛాన్స్ ఎప్పుడైనా ఎర్రర్ వచ్చింది అంటే కనుక కష్టం కాకపోతే ఆటోమేటిక్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటే కనుక అదే పార్టీషన్స్ క్రియేట్ చేసుకుంటది, ఒకటి రూట్ పార్టీషన్, 2 స్వాప్. ఆటోమేటిక్ సెలెక్ట్ చేసి
డన్ మీద క్లిక్ చేసేయండి, అయిపోయింది. చూడండి ఇక్కడ రైట్ ఆటోమేటిక్ పార్టీషన్, అంటే ఇక్కడ ఎటువంటి ఎర్రర్ రాకూడదు మనకి. రెండోది వచ్చేసి రూట్ పార్టీషన్, మనకు ఓఎస్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఎలా అడుగుతుందో ఇక్కడ కూడా సేమ్ లైనక్స్ కి పాస్వర్డ్ అడుగుతుంది, మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసేయచ్చు. సో సేమ్ నేను ఇక్కడ పాస్వర్డ్ అనేది సేమ్ రూట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఇచ్చిన తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ రెండోసారి కూడా క్లిక్ చేయాలి. సో పాస్వర్డ్ క్రియేట్ అయింది. అలాగే నెక్స్ట్ యూజర్ నేమ్ కూడా అడుగుతుంది. మనకు విండోస్ లో యూజర్ నేమ్ ఎలాగైతే క్రియేట్ చేసుకుంటామో అలాగే జస్ట్ నేను ఇక్కడ వాల్యూ అని ఇచ్చాను యూజర్ నేమ్. పాస్వర్డ్ కూడా సేమ్ అండి, మీరు సేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు లేదా డిఫరెంట్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ ఖచ్చితంగా పాస్వర్డ్ మాత్రం మర్చిపోకూడదు. సో ఇక్కడ మనం చూడండి హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకున్నాం, పాస్వర్డ్ క్రియేట్ చేసాము, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ ని క్రియేట్ చేసుకుని ఇక్కడ కూడా పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బిగిన్ ఇన్స్టలేషన్ కొట్టండి చాలు. వన్స్ మీరు బిగిన్ ఇన్స్టలేషన్ కొట్టారు అంటే కనుక మనకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు నార్మల్ విండోస్ ఎలాగైతే ఉంటుందో సేమ్ లైనక్స్ కూడా అదే ప్రొసీజర్, ఓన్లీ పార్టీషన్స్ మాత్రమే. అయితే లైనక్స్ లో పార్టీషన్లు దానికి అయితే క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మనకి. సో ఇన్స్టలేషన్ మొత్తం 100% కంప్లీట్ అయిందంటే ఇన్స్టలేషన్ అనేది అయిపోయినట్టు. ఇక్కడ 1x1 డౌన్లోడ్ మొత్తం కూడా ఫైల్స్ అన్ని కూడా కాపీ అవుతున్నాయి ఇవన్నీ. సో ఇక్కడ చూడండి మనకు ఫైల్స్ కాపీ అవుతున్నాయి. యావరేజ్ గా ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 1368 ఫైల్స్ కనుక కాపీ అయిపోయినాయి అంటే కనుక మొత్తం అంతా ఇన్స్టలేషన్ అనేది ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయినట్టు. మిగిలిన 10% అయితే జస్ట్ నెక్స్ట్ వచ్చే ఆప్షన్స్ మాత్రమే. ఇదే మెయిన్ పార్ట్. యావరేజ్ గా ఈ ఓఎస్ ఇన్స్టాల్ చేయడానికి మినిమం అయితే కనుక 20 మినిట్స్ అలా టైం పడుతుంది. 1x1 ఖచ్చితంగా ఇవన్నీ కూడా కాపీ అవ్వాల్సిందే. రైట్ ఫైల్స్ అన్ని కాపీ అయిన తర్వాత చూడండి ఇక్కడ రీబూట్ అనే ఆప్షన్ అడిగింది. జస్ట్ రీబూట్ మీద క్లిక్ చేస్తే చాలు మనకు ఓఎస్ అనేది రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న ఒకటి రెండు ఆప్షన్లు మాత్రమే వస్తాయి. ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది అదే లైనక్స్ ని. ఏంటండి ఓఎస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లైసెన్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసి కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ డన్ అన్న ఆప్షన్ ఉంది, జస్ట్ డన్ మీద క్లిక్ చేస్తే అయిపోయింది సక్సెస్ఫుల్లీ కంప్లీట్. ఇక్కడ ఫినిష్ కాన్ఫిగరేషన్ మనకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి క్లియర్ గా డెస్క్ టాప్ వచ్చేంత వరకు మనకు ఆప్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కంప్లీట్ గా మనకి ఎప్పుడైతే డెస్క్ టాప్ అనేది ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ వచ్చేసి వాల్యూ,
మనం వాల్యూకి ఏదైతే పాస్వర్డ్ పెట్టామో యూజర్ని క్రియేట్ చేసినప్పుడు సేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. మీరు ఏ పాస్వర్డ్ అయితే పెడతారో జస్ట్ అదే పాస్వర్డ్ ఇచ్చేస్తే చాలు, మనకి ఇక్కడ లాగిన్ అయిపోతుంది. రైట్ అండి, సో ఇది కంప్లీట్ లైనక్స్ ఇన్స్టాలేషన్. ఒకవేళ ఇక్కడ మీరు కనుక టెర్మినల్ ఓపెన్ చేయాలనుకోండి, ఇంకా వస్తాయి ఒక్క నిమిషం. రైట్ అండి, ఇదిగోండి ఇక్కడ. సో మళ్ళీ నెక్స్ట్ వెల్కమ్, జస్ట్ ఏం మార్చాల్సిన పని లేదు, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్, నెక్స్ట్ అయిపోయింది. యు ఆర్ రెడీ టు గో స్టార్ట్ యూజింగ్ రెడ్ హ్యాట్ లైనక్స్. రెడ్ హ్యాట్ లైనక్స్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ క్లోజ్. సో అయితే ఇక్కడ రీఫ్రెష్ అలాంటి ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవండి. ఇక్కడకి వెళ్తే కనుక మనకు టెర్మినల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనకు కమాండ్స్ టైప్ చేసుకోవచ్చు. ఏవైతే కమాండ్స్ ఉంటాయో అవి, ఒకవేళ రీస్టార్ట్ చేయాలన్నా షట్ డౌన్ చేయాలనుకున్నా సరే మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్ చేసుకోవచ్చు, షట్ డౌన్ చేయాలంటే షట్ డౌన్ అంటే ఇక్కడ పవర్ ఆఫ్ అని ఉంటుంది. సో ఇది కంప్లీట్ గా మనకి లైనక్స్ ఇన్స్టాలేషన్. అయితే ఇదే వీడియోలోనే మీకు ఉబుంటు ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను, అంటే క్లయింట్ ఓఎస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ రీస్టార్ట్ చేస్తున్నాను, లేదా పవర్ ఆఫ్ చేయాలనుకుంటే పవర్ ఆఫ్ చేసేయచ్చు. సో ఇంతకుముందు అయితే కనుక మనము రెడ్ హ్యాట్ లైనక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడైతే కనుక ఉబుంటు ఓఎస్, ఏ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి అన్నా సరే బయాస్ సెట్టింగ్స్ లో మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ బూట్ డివైస్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ మనము పెన్ డ్రైవ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటాం, ఇదిగోండి. ఎందుకంటే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసేది పెన్ డ్రైవ్ నుంచి కాబట్టి. సెకండ్ బూట్ డివైస్ అనేది ఎప్పుడు కూడా హార్డ్ డిస్క్ ఏ ఉండాలి. ఒకవేళ మీరు ఎస్ఎస్డి పెడితే ఎస్ఎస్డిని సెలెక్ట్ చేసుకుంటే చాలు, మిగిలిన ఆప్షన్స్ అనేవి మన ఇష్టం. కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లేదు. సో నెక్స్ట్ F10 ప్రెస్ చేయడము, ఎంటర్. సో ఇక్కడ చూడండి మనకు ఇన్స్టాలేషన్ ఇదండి, ట్రై ఆర్ ఇన్స్టాల్ ఉబుంటు అనేది. అంటే ఫస్ట్ ఆప్షన్ మనం ఎలాగో ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ రైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో చూడండి ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అయితే దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనకు ఇక్కడ విండో ఓపెన్ అయిన తర్వాత మధ్యలో ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సో ఇదైతే కనుక ప్రిపేర్ అవుతుంది మొత్తం ఇన్స్టాలేషన్ కి మొత్తం. రైట్, ఇక్కడ ఏమొచ్చింది, లాంగ్వేజ్ డిఫాల్ట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్, సో ఇక్కడైతే కనుక ఓకే, జస్ట్ ఏం అవసరం లేదు, మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్, సో ఇక్కడ కీబోర్డ్ టైప్ అయితే కనుక డిఫాల్ట్ గా కీబోర్డ్ టైప్. నెక్స్ట్, సో ఇంటర్నెట్ అయితే కనుక ప్రజెంట్ మనకేం అవసరం లేదు ఇన్స్టాలేషన్ కోసము అని నెక్స్ట్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి ఇక్కడ 1 by 1.
సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ఉబుంటు లేదా ట్రై అని మనం ఇన్స్టాల్ చేయాలి కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా మనకు నెక్స్ట్, సో ఇక్కడ డిఫాల్ట్ అన్ని కూడా డిఫాల్ట్ సెలెక్ట్ చేసేయండి. మనకి ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అయితే ఇప్పుడు ఏం అవసరం లేదు, అందుకని నెక్స్ట్. సో ఇక్కడ చూడండి ఎరేజ్ ఆల్ డేటా అంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా మాన్యువల్ ప్రాసెస్ అనేది ఇక్కడ. సో ఇక్కడ మనము మొత్తం డేటా అంతా కూడా ఎరేజ్ అయిపోవాలి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్, సో మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ అయితే కనుక పాస్వర్డ్ అనేది మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వచ్చు, ఎనీ పాస్వర్డ్ ఏదైనా పర్లేదండి మీ ఇష్టం, ఏ పాస్వర్డ్ ఇచ్చినా నో ప్రాబ్లం. నెక్స్ట్. సో ఇక్కడ చూడండి మనకు లొకేషన్ ఇండియా, నేను ఇండియాని సెలెక్ట్ చేశాను. ఇది అంటే డిఫాల్ట్ గా ముంబై ఆసియా బై కలకత్తా వచ్చేస్తుంది ఇండియా అండ్ క్లిక్ నెక్స్ట్. అదే లైనక్స్ లో అయితే కనుక రెడ్ హాట్ లైనక్స్ డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది, కానీ ఉబుంటులో మాత్రం మనం సెలెక్ట్ చేయాల్సిందే అంటే ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయడానికి ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫైల్స్ అన్ని కూడా కాపీ అవుతాయి ఇవన్నీ. సో చూడండి ఇక్కడ ఇన్స్టాలింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేంత వరకు మనం ఏం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్ అదే కంటిన్యూ అవుతా ఉంటుంది మొత్తం. సో చూడండి ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీస్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది, రీస్టార్ట్ మీద క్లిక్ చేస్తే చాలు రీస్టార్ట్ నౌ. ఇక్కడ చూడండి ప్లీజ్ రిమూవ్ ద ఇన్స్టాలేషన్ మీడియా ప్రెస్ ఎంటర్, అంటే మనం ఏదైతే పెన్ డ్రైవ్ పెట్టామో జస్ట్ ఆ పెన్ డ్రైవ్ ను రిమూవ్ చేసి ఎంటర్ కొడితే చాలు కంప్లీట్ గా మనకు ఓఎస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసేదంతా కూడా ఉబుంటు ఓఎస్. సో నేను రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఓపెన్ చేయాల్సింది ఉబుంటు కాబట్టి జస్ట్ ఉబుంటు మీద క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్ గా మనకు ఉబుంటు అనే ఓఎస్ ఓపెన్ అయిపోతుంది. పెన్ డ్రైవ్ నుంచి మనం ఏ ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి అన్నా ఖచ్చితంగా బూటబుల్ చేయాల్సిందే, అది విండోస్ ఓఎస్ అయినా లైనక్స్ ఓఎస్ అయినా ఏది చేయాలన్నా బూటబుల్ చేయాల్సిందే. డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ లోపలికి ఇమేజ్ ఫైల్స్ కాపీ చేసుకుంటానంటే ఆ పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ అవ్వదు, జస్ట్ అది నార్మల్ పెన్ డ్రైవ్ కిందనే. ఎందుకంటే పెన్ డ్రైవ్ లో బూటబుల్ చేసామంటే లోపల దేని ఫైల్స్ దానికి సపరేట్ గా ఉంటాయి కానీ ఇమేజ్ అనే దాని కింద ఉండదు. పాస్వర్డ్ రిక్వైరీ. సో ఇక్కడ చూడండి ఓఎస్ ఉబుంటు ఓఎస్ ఓపెన్ అయింది, ఇక్కడ ఎంవీరిటీ అనేది యూజర్ నేమ్. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే పెట్టారో మీరు ఆ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తే చాలు, టైప్ చేసి ఎంటర్ కొట్టారు అంటే మనకు ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు. అంతా అయిపోయి డెస్క్ టాప్ వస్తేనే
ఏ ఓఎస్ అయినా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో రైట్ చూడండి, ఇక్కడ వెల్కమ్ టు ఉబుంటు, క్లిక్ నెక్స్ట్. సో ఇవన్నీ కూడా మనకి ఏం అవసరం లేదు, జస్ట్ అన్ని టెక్స్ట్ మీద క్లిక్ చేయడమే అండి. ఇక్కడ అంత మన పర్సనల్ డేటా అయితే కనుక ఎటువంటిది షేర్ చేయాల్సిన పని లేదు. సో డోంట్ షేర్ సిస్టమ్ డేటా అంటే క్లిక్ నెక్స్ట్, అయిపోయింది, ఫినిష్. సక్సెస్ఫుల్ గా ఇక్కడ రీఫ్రెష్ అని అలాంటివి అయితే ఏమీ ఉండవు. లైనక్స్ మొత్తం కమాండ్ బేస్డ్ కాబట్టి మనం టెర్మినల్ ఓపెన్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ అనే కోర్సులో ఏవైతే కమాండ్స్ నేర్పిస్తారో అవన్నీ కూడా ఇక్కడ మనం కంప్లీట్ టైప్ చేసుకోవాలి. సో రీస్టార్ట్ చేయాలంటే కనుక ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది రీస్టార్ట్ అనేది, ఇదిగోండి ఇక్కడ. సో రీస్టార్ట్ కావాలంటే రీస్టార్ట్, పవర్ కావాలంటే పవర్ ఆఫ్ చేయడము, లేదు లాగౌట్ అంటే లాగౌట్, అది మీ ఇష్టం. ఇది కంప్లీట్ గా లైనక్స్, లైనక్స్ లో కూడా మళ్ళీ ఉబుంటు అనే ఓఎస్. అంటే మనకు లైనక్స్ లో టూ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఒకటి సర్వర్, రెండు క్లయింట్. సర్వర్ లో అయితే కనుక రెడ్ హ్యాట్ లైనక్స్ ఉంటుంది, క్లయింట్ లో అయితే కనుక ఓపెన్ సూస్, ఫెడోరా, ఉబుంటు ఇలాంటివన్నీ కూడా క్లయింట్ ఓఎస్. సో ఇది కంప్లీట్. ఇంతకు ముందు అయితే కనుక రెడ్ హ్యాట్ లైనక్స్ ఇన్స్టాల్ చేసాము, ఇప్పుడు ఉబుంటు ఓఎస్ అయిపోయింది. ఇదండి కంప్లీట్. థ్యాంక్ యూ.